శుభవార్త ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనములు. యెహోషువా 1:5 నేను మోషేకు తోడయుండునట్లు నీకు తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోషువా ఎంతో భయముతో కలవరముతో నిలబడి ఉన్నాడు, ఒంటరిగా నిలబడి ఉన్నాడు. ఎవ్వరు సహాయము నాకు లేదే, నేను మోషేకు తోడై ఉంటిని కానీ ఇప్పుడు నాకెవ్వరు లేరే, ఇన్ని లక్షల మందిని నేను ఏ విధముగా బాధ్యత తీసుకొని నడిపించగలను, ఇలాంటి జనములను ఏ విధముగా నడిపించగలను, తిరస్కరించి పోట్లాడే జనము, కొరత మాట్లాడే జనము, రాళ్లను రువ్వి చంపడానికి కూడా సిద్ధపడారు మోషేను. ఇటువంటి భయంకరమైన జనము, వీరిని కఠిన హృదయము కలిగిన జనము, వీరిని నేను ఏ విధముగా నడిపించగలను అని భయముతో నిలుచున్నాడు యెహోషువా. అప్పుడు ప్రభు ఈ మాటలు పలికినట్లు దేవుని వాక్యములో చూస్తున్నాం. నా ప్రియమైన సహోదర సహోదరి, మన జీవితంలో కూడా అనేక పరిస్థితులలో ఈ విధముగా మనము కూడా కలవరముతో ఎంతో భయముతో వణికిపోతూ నిలుస్తున్నాం. అయ్యో, నేను ఏ విధముగా ఈ కష్టంలో నుంచి, ఈ శ్రమలో నుంచి బయట రాగలను, ఏ విధముగా నేను విడుదల పొందగలను, ఎవరు నాకు సహాయము చేస్తారు, నాకెవ్వరు లేరే, ఇటువంటి మహాశ్రమలు, భయంకరమైన శోధనలు మనకు వచ్చినప్పుడు మనము ఈ విధంగా వణికిపోతున్నాం. ఆ యొక్క అనుభవమును గురించి ప్రభువు మనకు చెప్పాడు దేవుని వాక్యములో. యెషయా 43:2 నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు నీవు కాలిపోవు, నేను నీతో కూడా ఉన్నాను. వెన్ యు వాక్ త్రూ ఫైర్ యు షెల్ నాట్ బి బర్న్డ్. నా ప్రియమైన సహోదర సహోదరి, నీవు అగ్నిలో నడుచునప్పుడు ఈ అగ్ని దేనిని చూపిస్తున్నది? భయంకరమైన శోధన, భయంకరమైన శోధన, ఎ టెరిబుల్ ట్రయల్ ఇన్ లైఫ్. అటువంటి పరిస్థితిలో ప్రభు చెప్తున్నాడు నేను నీతో కూడా ఉన్నాను. 1 పేతురు 4:12-13, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరిచినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారే ఉన్నంతగా సంతోషించుడి. నా ప్రియమైన సహోదర సహోదరి, ఇలాంటి అగ్నిలాంటి ఒక పరిస్థితి మనల్ని చుట్టుముట్టినప్పుడు, ఇలాంటి శోధన మనకు వచ్చినప్పుడు మనము భయపడకూడదని ప్రభు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క శోధన దేని కొరకు ప్రభు అనుమతిస్తున్నాడు? మొట్టమొదటిదిగా ఆయన బంగారమును శుద్ధీకరించినట్లు మనల్ని శుద్ధీకరించడానికి అప్పుడప్పుడు ఇలాంటి శ్రమలను అనుమతిస్తాడు. అంత మాత్రము కాదు, మన విశ్వాసమును పరీక్షించడానికి ఎంతగా ప్రభువును విశ్వసిస్తున్నాము అనే ఆ యొక్క సత్యమును మన జీవితంలో ఆయన చూడడానికి ఇది అనుభవిస్తున్నాడు. ఎందుకంటే 1 పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతను కలుగుటకు కారణమగును. దీస్ ట్రయల్స్ విల్ ప్యూరిఫై యు, నిన్ను శుద్ధీకరించును. నీ యొక్క విశ్వాసమును ఆయన ఈ శోధనల చేత పరీక్షిస్తున్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఇలాంటి పరిస్థితి షాద్రాక్ మేషక్ అబద్నగో జీవితంలో వచ్చింది. దాని కార్యము ఏ విధముగా వారు ఇలాంటి శ్రమలు, అగ్ని వంటి శ్రమ వారికి వచ్చిందన్నమాట. దేవుని వాక్యములో ఆయనకు మహిమ కలుగునుగాక ఈ యొక్క అగ్నిలో వారిని వేసినప్పుడు అగ్ని గుండంలో
వారు వేయబడినారు. అప్పుడు వారి యొక్క విశ్వాసం ఎంత గట్టిదిగా వారు చూపించారు చూడండి. మేము విడుదల అయితే మా ప్రభు, మేము సేవించు ప్రభు మమ్మను విడుదల చేసిన ఎడల, సారీ మమ్మలను విడుదల చేయకుండా ఉన్నప్పటికీ మేము ఈ యొక్క ప్రతిమను, ఈ యొక్క బొమ్మను మేము ఈ మా జీవితంలో మృక్కము అని చెప్పారు. ఈ యొక్క విగ్రహారాధన మేము చేయము అని ఖండితముగా చెప్పారు. అదే వారి యొక్క విశ్వాసం యొక్క పరీక్ష. నా ప్రియమైన సహోదర సహోదరి, మొదటి పేతురు 1:7 నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతను కలుగుటకు కారణమగును. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ అనుభవము మన జీవితంలో కూడా ప్రభువు ఆయన అనుమతిస్తున్నాడు. మనల్ని శుద్ధీకరించడానికి, మన యొక్క విశ్వాసమును బలపరచడానికి ఈ శ్రమల మూలముగా ప్రభు మనల్ని పరీక్షిస్తున్నాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఎందుకంటే మనము ఆయన ముందు పరిశుద్ధమైన దేవుని బిడ్డలుగా శుద్ధీకరింపబడిన సువర్ణము వలె ఆయన ముందు మనము నిలబడాలని ప్రభు అనేక సార్లు ఇలాంటి శ్రమలను మన జీవితంలో అనుమతిస్తాడన్నమాట. ఎందుకంటే ఒక కంసాలి ఆ బంగారమును శుద్ధీకరించినప్పుడు ఎంతవరకు శుద్ధీకరిస్తాడు, ఆ యొక్క బంగారులో తన ముఖము చూడాలని ఆశపడతాడు. ఒక అద్దము వలె మెరవాలి. అదే విధముగా దేవుడు తన కుమారుని యొక్క సారూప్యము మనలో చూడాలని కోరుతున్నాడు. రోమీలకు రాసిన 8:29 దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తమ కుమారునితో సారూప్యము గల వారవుటకు వారిని ముందు నిర్ణయించెను. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి సమయములలో మనల్ని శుద్ధీకరించు దేవుడు మాత్రం కాదు, ఆ సమయముల్లో మనల్ని ఆదరించి ధైర్యపరచి కాపాడు దేవుడు, మన విశ్వాసమును బలపరచు దేవుడు. దేవుని యొక్క వాగ్దానములను మన హృదయంలోనికి తెచ్చి భయపడకుము, నేను నీతో ఉన్నాను, నీ చెయ్యి విడనాడను, నిన్ను ఎడబాయను, నిన్ను నేను ఆదరించదనని మనతో మాట్లాడి ధైర్యపరుస్తాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, ఇటువంటి అనుభవము మన జీవితంలో కూడా రావచ్చు. అప్పుడప్పుడు దుఃఖకరమైన అనుభవములు మనకు వస్తుందన్నమాట, భరించలేని దుఃఖము. హెబ్రీలు 12:11 ప్రస్తుతము సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును గాని సంతోషకరముగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానార్థమైన ఫలమును ఇచ్చును. నా ప్రియమైన సహోదర సహోదరి, ఇలాంటి శ్రమలలో నడుచున్నప్పుడు మనకు సంతోషంగా ఉండదు, దుఃఖకరముగా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువునందు నిలిచి పరిశుద్ధాత్మ బలమును పొంది అలాంటి పరిస్థితులలో మనము ధైర్యముతో సంతోషముతో నడుచున్నప్పుడు ప్రభు మనల్ని కాపాడుతాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. సువర్ణము వలె ప్రకాశించినట్లు ఆయన తన కుమారుని యొక్క సారూప్యములో మనము కనబడినట్లు మనల్ని మారుస్తాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, యేసుక్రీస్తు ప్రభు నేను నీతో ఉన్నాను, నీవు అగ్నిలో నడుచున్నప్పుడు నీవు కాలిపోవు అని ప్రభు చెప్తున్నాడు. నా యొక్క అత్తగారు లంగ్ క్యాన్సర్లో చాలా వేదన పడినారు. ఆ క్యాన్సర్ వ్యాధి భయంకరంగా ఆ శరీరంలో ఆ క్రియ చేయడానికి మొదలు పెట్టింది. అంతా ఆమె రొమ్ములో రంధ్రాలు పెట్టింది, దాంట్లో నుంచి రక్తము స్టీము వస్తుందన్నమాట. అంత రేడియేషను, కీమోథెరపీ, ఆపరేషన్ అన్నీ చేశారు, కానీ స్వస్థత దొరకలేదు. ఆ వ్యాధి ఎక్కువైతూ వచ్చింది, భయంకరమైన వేదన.
భయంకరమైన నొప్పి. ఆమెకు రాత్రిలో ఆ యొక్క మార్ఫియా ఇంజెక్షన్ అన్నీ ఇచ్చేదాన్ని, ఆ నొప్పిని భరించలేని పరిస్థితిలో. కానీ ఆ యొక్క సమయంలో ఒక్కటి నేను చూశాను, అంత భయంకరమైన దుర్వాసన ఆ చీము, అంత భయంకరమైన నొప్పి, అగ్ని వంటి శోధన. ఆ తల్లి యొక్క సాక్ష్యమును నేను నా కళ్ళారా చూశాను. ఆ నొప్పి ఎక్కువయ్యేటప్పుడు అయ్యో అయ్యో నొప్పి అని చెప్పరు. ఆ సమయంలో పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలలో దేవుణ్ణి స్తుతిస్తారన్నమాట. ఇంకా ఎక్కువగా స్తుతిస్తారు. స్తుతించి అలాగే నిద్రపోయే తల్లి ఈ విధముగా తన పోరాటమును సాగించింది. పరిశుద్ధాత్మ శక్తితో ఒక్కరోజు కూడా నాకెందుకు ఈ వ్యాధి, నేనెందుకు ఇలా శ్రమ పడాలి, నాకెందుకు ఈ శోధన, ఒక్క మాట ఆ తల్లి నోటిలో నుంచి రాలేదు. ఆమె నోటిలో వచ్చిందంతా వందనాలు 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 ప్రభువా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే అగ్నిలో నడిచి పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క ఆదరణతో ఆమె నడిచి ఆ యొక్క శోధనలో నుంచి ఆమె బయటపడింది, దేవుని యొక్క రాజ్యము చేరుకుంది. నా ప్రియమైన సహోదర సహోదరి, అగ్ని వంటి శోధనలు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మనల్ని సంతోషముతో, దేవుడిచ్చు సంతోషముతో, దేవుడిచ్చే ఆనందముతో ఆయన రాజ్యము వైపు మనల్ని నడిపిస్తాడు. మనము ప్రార్థించదము. మా ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నీవు అగ్నిలో పడి నడుచునప్పుడు నీవు కాలవు అని చెప్పినారే. భయంకరమైన శోధనలు, భయంకరమైన శ్రమలు, కష్టములు వచ్చినప్పుడు తండ్రి మీరు ఆ అగ్ని బారిలో నుంచి మమ్మల్ని కాపాడి నడిపించు దేవుడుగా, మా విశ్వాసమును బలపరచు దేవుడుగా, మమ్మల్ని ఇంకా ఎక్కువగా శుద్ధీకరించి ప్రభువా యేసు క్రీస్తు సారూప్యములో దేవుని ముందు, పరమ తండ్రి ముందు నిలుచువారుగా మమ్మల్ని మార్చి మరురూప మాకు దేవుడుగా మీరున్నందులకు, రూపాంతరము పొందించు దేవుడుగా మీరున్నందులకు స్తోత్రం. మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రం. ఈ యొక్క ఆత్మ బలమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. కడపటి రోజులలో నా ఆత్మను సర్వ శరీరుల పైన కుమ్మరించెదను, మీరు బలమును పొంది నాకు సాక్షులుగా ఉండెదరు అని చెప్పినారే. ఆ యొక్క భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. ఆ దాహమును ప్రతి ఒక్కరికి ఇవ్వండి తండ్రి. మీ ఆత్మతో నన్ను నింపండి అని ప్రార్థించేవారుగా ప్రతి ఒక్కరిని మార్చండి ప్రభువా. ఇలాంటి శ్రమలలో పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మమ్మల్ని బలపరచగలడు. మమ్మల్ని ఆదరించు దేవుడు తండ్రి. మీకు వందనములు స్తోత్రములు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.